वेलकम टू शारदा चैनल हाय फ्रेंड्स अंदर बहुत बहुत मटन करी चसा चूँ मटन करी उड़को अलागे पक्ना मैं बिर्यानी चुस्की बिर्यानी वेड़गा उ चूसर कदा बिर्यानी चुस्म चला चला बच्ची वेड़ वेड़गा चूँगी बागन चिकेन कर्री मटन कर्री बिर्यानी वेको तिना ज्यूस वेसको तिंते चाल चाल टेस्ट उठदन चाल बच्ची चूँ अंत विूसर कदा वातावरण इलाको तिंते चाल बहुत इंकी उड़को दर అయిపోతుందండి మటన్ కూర దగ్గరికి కొంచెం 5 నిమిషాలు ఉందంటే మనకి మటన్ కూర రెడీ అయిపోతుందన్నమాట బిర్యానీ వేసుకొని మనం తిండమే చాలా చాలా టేస్ట్ గా ఉంటది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ అనేది రెండు కలిపి తినండి చాలా బాగుంటాయి గండ ఒక ప్లేట్ లకు తీసుకున్నాను అన్నమాట చండి ఏటి అంటుకోకుండాను ఎంత బాగా నీట్ గా వచ్చిందా అలాగా మనం తయారు చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి కూర చండి బిర్యానీ రెడీ అయిపోయింది కదా మటన్ కూర కూడా ఒక కప్పులో తీసుకున్నాం నిమ్మకాయ అండి ఉల్లిపాయ ఒక ముక్కండి దాని మీద ఉల్లిపాయ నిమ్మరసం వేసుకొని మనం తింటే చాలా చాలా టేస్ట్ గా ఉంటదండి మనం చికెన్ మటన్ లో కూడా కొద్దిగా నిమ్మరసం వేసుకొని బిర్యానీలో కూడా కొద్దిగా చల్లుకుంటూ తింటండి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మీకు ఆ టేస్ట్ నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్ లో నాకు పెట్టండి ఎలా ఉన్నది అనేది ఆ టేస్ట్ మీరు తిని చూడండి ఫస్ట్ అలా తయారు చేసుకుని తినాక ఆ టేస్ట్ నచ్చిందా లేదని కామెంట్ బాక్స్లో పెట్టండి సరేనా మీరు అందరూ లైక్ కొడతారని ఆశిస్తున్నాను మొన్న పెరుగుగారులని పాయసం పెట్టిన దానికి 350 మంది ఎంతమంది చూశారు అదే అంతమంది మీరు లైక్ కొడితే నాకు సంతోషంగా ఉంటుంది కదా 1000 మంది అయితే సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా మీరు అలా చేస్తారని ఆశిస్తున్నాను లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ చేయాలి మీరు చంద్రులు ఉన్నప్పటికీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మీ వీడియో చూసినట్టుగైతే మీరు లైక్ కొట్టినట్టుగైతే నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయండి బాయ్ బాయ్ సరే లైక్ కొట్టాలి మీరు అందరు 1000 మందిని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్. నిమ్మ చెక్కని దీని మీద వేస్తే రసం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే దీని మీద కూడా పిండుకోవాలి చాలా టేస్ట్ గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి సరే బాయ్.